జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి చాలా సైలెంట్గానే ఉంటారు కానీ ఒక్కొక్కసారి మాత్రం ఆయనలో వైలెన్స్ చూడాల్సి వస్తే చాలా దారుణంగా ఉంటుంది ఇది వైసీపీ నేతలు చెప్తున్నమాట అందుకే సైలెంట్గా ఉన్నంతసేపు చూడు వైలెన్స్ చూడాలనుకోకు మా నాయకుల్లో అనేది వాస్తవానికి నిజంగానే ఈ మూడేళ్ళు ఆయన చాలా సైలెంట్గా ఆయన పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది కూడా ఏదో ఇంటికి అలాగే సచివాలయానికి మాత్రమే పరిమితం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఈఓలా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక రాజకీయ నాయకులలా వ్యవహరించట్లేదు అని విమర్శించిన సందర్భాలు కూడా లేకపోలేదు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన మాత్రం చాలా సీరియస్గా వెళ్తున్నారు మూడేళ్ళ తర్వాత అనేది ఇప్పుడు ఎందుకంటే ఆయన అందరి నాయకుల్లాగా సవాలు వేసడం శబదాలు చేయడం తొలగొట్టడం అనేది పెద్దగా చూడలేదు కానీ ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో ఒక అతిపెద్ద సవాలు ఒక అతిపెద్ద ఛాలెంజ్ చూశారు తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధీమా ఉంటుంది అంతకుమించి ఎక్కువ స్థానాలు సంపాదించుకోవాలనే కసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది ఎందుకంటే ఒక తిరుపతి ఉప ఎన్నికలు చూసుకున్నా ఇంకో ఉప ఎన్నికలు చూసుకున్నా ఎక్కువ గతంతో పోలిస్తే ఎక్కువ ఓట్లు రావాలనే టార్గెట్ పెట్టుకున్నారు తప్ప గెలవాలనేది అసలు వాళ్ళ టార్గెట్ కాదు ఎందుకంటే అలాగే గెలుస్తాము అనేది ఒక ధీమా అయితే ఇప్పుడు కూడా అంతే ఖచ్చితంగా గెలవాలి అనేది పక్కన పెట్టేసి ఆల్రెడీ గెలుస్తాము కాకపోతే ఇంకా ఎక్కువ స్థానాలు రావాలి అవసరమైతే నూట డెబ్బై ఐదు మా సొంతం కావాలి అనేది ఓకే తప్పే లేదు ఆ టార్గెట్ పెట్టుకోవడంలో అయితే ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిగ్ ఛాలెంజ్ కూడా విసిరారు ఈసారి కుప్పం కూడా గెలిచి తీరతాం అనేది ఎందుకంటే కుప్పం అనేది చాలా కీలకం తెలుగుదేశం పార్టీకి కానీ ఈసారి కుప్పంతో సహా మిమ్మల్ని ఓడించి తీరుతాం ఇది ఒక బిగ్ ఛాలెంజ్ అంటూ ఒక పెద్ద ఛాలెంజ్ విసిరారు వైసీఎల్పీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబుని నథింగ్ అని ఎప్పుడైతే ప్రస్తావించారో దాంతో ఆయన ఇగోను తట్టి లేపాలని చూశారు అనేది కూడా చాలామంది చెబుతున్నమాట అయితే మొత్తానికి ఇప్పుడు బాబు నథింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అందుకే కుప్పాను కూడా ఈజీగా కొట్టుపారేస్తాం అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు అనేది ఎందుకంటే ఇప్పటికే అధికార పక్షం ఒక రకంగా ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలన్నీ ఆ విధంగానే ఉంటున్నాయి మంత్రులు ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్తున్నారు నెక్స్ట్ సిట్టింగ్లు ఇప్పుడున్న సిట్టింగ్లు అందరికీ నెక్స్ట్ అవకాశం వస్తుందా రాదా అనేది ఇప్పుడు వాళ్ళ పదితీరు మీద ఆధారపడి ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో ఒక అతిపెద్ద బిగ్ ఛాలెంజ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనేది మరి దీన్ని తిప్పు టీడీపీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి ఎలా ముందుకు వెళ్తారనేది ఇంకా వాళ్ళ ముందున్న ఒక టఫ్ టాస్క్ అనమాట